అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మేడ్చల్ మండల పరిధిలోని బండమాదారం నూతన్కల్ కొనాయపల్లి మైసిరెడ్డిపల్లి లింగాపూర్ బర్మాజీగడ గ్రామాల్లో మేడ్చల్ నియోజకవర్గ బిఆర్ఎస్ అభ్యర్థి మల్లారెడ్డి రోడ్ షోలో పాల్గొన్నారు। ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పరిపాలనలో మేడ్చల్ అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు। ప్రతి గ్రామంలో ఆడబిడ్డలకు కాళ్ళకు మట్టి అంటకుండా సొంత నిధులతో సీసీ రోడ్లు వేయించానన్నారు। కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని స్కామ్లే అని తెలంగాణ ప్రభుత్వంలో అన్ని స్కీమ్లే అని మల్లారెడ్డి అన్నారు। ఎంపీగా గెలిచి రేవంత్ రెడ్డి మొహం చాటేశాడని మల్లారెడ్డి రేవంత్పై విరుచుకుపడ్డారు। ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు నారెడ్డి నందారెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ భాస్కర్ యాదవ్ మండల అధ్యక్షుడు దయానంద్ యాదవ్ జెడ్పీటీసీ విజయానంద రెడ్డి ఎంపీపీ రజిత రాజమల్లారెడ్డి గ్రామాల సర్పంచులు శ్యామల ప్రభాకర్ రెడ్డి చిన్నోళ్ళ కవిత జీవన్ గుండి శేఖర్ కరుణాకర్ బైరి లక్ష్మి సంజీవయ్య మండల యూత్ అధ్యక్షుడు హరత్ రెడ్డి పిఎస్ఈఎస్ చైర్మన్ సద్ది సురేష్ రెడ్డి ఎంపీటీసీ అనుపా శ్రీకాంత్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులు భాగ్యారెడ్డి యూనుస్ పాసా దేవేందర్ రెడ్డి విజనేష్ మహేష్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు। 400 చేస్తున్నాడు అత్తకు 5000 వస్తే కోడలకు 3000 చేస్తా అంటున్నాడు అంత పెద్ద నాయకుడు అంత గొప్ప సీఎం మాకు యాడ దొరుకుతాడని చెప్పి మేము బ్రహ్మరథం పడతాం మాకు మూడోసారి మా కేసీఆర్ను భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని ఏ ఊరికి పోయినా ప్రజలందరూ మీరే చూస్తున్నారు బోనాలతోటి దీపాలతోటి హారతులు పెట్టుకుంటా స్వాగతం పలుకుతున్నాను మా చెల్లెళ్ళు మా అక్కలు వాళ్ళందరికీ కూడా పాదాభినందనలు నేను ఇంత ఆదరణ వస్తుందని అనుకోలే ఇంత అభిమానం ఉంటుందని అనుకోలే ఎందుకంటే ఇదంతా కూడా కేసీఆర్ కష్టపడ్డాడు 10 ఏళ్ళు ఒక అద్భుతం చేసిండు ప్రతి గ్రామానికి ఒక ట్యాంకరు ఓ ట్రాలీ హరితారం నర్సరీ ఓ క్రీడా మైదానం ఒక ఇవన్నీ కూడా తాగునీరు సాగునీరు కరెంటు ఇవన్నీ చేసిండు కాబట్టి గ్రామాలలో ఇంత ఆదరణ వచ్చింది మా కేసీఆర్ దేశంలో ఎక్కడ లేని విధంగా మన గ్రామాలన్నీ కూడా బంగారం లెక్క చేసి తీర్చిండు ఎక్కడ చూసినా పచ్చగా ఎక్కడ చూసినా పచ్చటి పంటలు ఎక్కడ చూసినా నీళ్లే నీళ్లు 46000 చెరువులు ఎక్కడ చూసినా గలగలగలాడుతున్నాయి ఎక్కడ చూసినా చెరలల్లో 15 కిలోల కుర్ర మట్టలు ఎక్కడ చూసినా అభివృద్ధి 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 కాంగ్రెస్ చూస్తే అంత కరువు కాంగ్రెస్ అంటేనే స్కాము కేసీఆర్ అంటే నీళ్లు నిధులు నియమకాలు ఇవన్నీ కూడా కేసీఆర్ కాబట్టి ప్రజలకు తెలుసు రాజకీయం వచ్చినాక ఓట్లకు వస్తేక వాళ్ళు కూడా చెప్పారు ఇదే ఊరు చూసినాం మీరు ఇప్పుడు ఇట్లా 5 ఊర్లకు పోయినా 7 ఊర్లకు పోయినా గెల్ల 7 ఊర్లలో కూడా ఇప్పుడు నిలబడ్డ రోడ్డు మళ్ళా నేర్పించండి కనిపించే గుడి మళ్ళా నేర్పించండి ప్రతి ఊర్లో అర్థం లెక్క చేసిన మా చెల్లెళ్ళకి మట్టి అంటకుండా అన్ని రోడ్లు వేసిన మా చెల్లెళ్ళకి తెలియదా మా ఆడబిడ్డలకు తెలియదా మా మల్లన్న మాకు మట్టి అంటకుండా చేసిండు మేము మల్లన్నకే ఓటేస్తామని చెయ్యరా వీళ్ళు వస్తారు కాంగ్రెస్ వాళ్ళు ఓటు వాడివిడు పాసిపోయిన ముక్కలన్నీ కలిసి వస్తున్నాయి వాళ్ళకు ఓటే అడిగి అక్కెక్కడిది ఈ రేవంత్ రెడ్డి ఎంపీనాడు వాడు వచ్చిన దిక్కే లేదు దివానా లేదు దాఖాలే లేదు ఎవడు వేస్తాడు ఓటు ఎందుకు వేస్తారు ఏదో గాలి వస్తుంది అట్లనే కాంగ్రెస్ గాలి వస్తుంది అంట విషు కాంగ్రెస్ గాలి ఎట్లు వస్తుందో నాకు అర్థం కాదు పని చేయందే గాలి వస్తుందా ప్రజలకి దగ్గర రాందే గాలి వస్తుందా ఇంట్లో వండుకుంటే గాలి వస్తుందా మాకు అర్థమైతే లేదా గాలి ఉట్టి గాలి బక్వాస్ గాలి కాదు ఎక్కడ గాలి లేదు ఇవ్వలేదు నేను ఊర్లలో తిరుగుతున్నా కదా బ్రహ్మరథం అందరికి కూడా భారీ మెజార్టీతో గెలుస్తున్నా జై తెలంగాణ।